ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం, సుస్వాగతం. 21న కేబినెట్ రుణమాఫీ అత్యంత కీలకం, నిధుల సమీకరణపై కసరత్తు, విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం అక్రమాలపై చర్చ, పీఆర్సీ డిఏ ఉద్యోగుల సమస్యలపై కూడా, అలాగే విభజన సమస్యలు పరిష్కారం దిశగా సాగనున్న మంతనాలు. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రభ, ఆంధ్రప్రభ బ్యూరో రా న్యూస్ ఛానల్ రావడం జరిగింది. ఏమిచ్చారు అంటే, ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం తెలంగాణ మంత్రి మండలి భారీ అజెండాతో సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 21న ఉదయం 11 గంటలకు సచివాలయం వేదికగా కేబినెట్ భేటీ జరగనుంది. పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలు, సంక్షేమ రంగానికి చెందిన కీలక నిర్ణయాలు, ఉద్యోగులు, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు తదితర అంశాలు అజెండాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అత్యంత ప్రాధాన్యత గల రాజకీయ సవాళ్లతో ముడిపెట్టుకుని ఉన్నటువంటి అంశం రైతు రుణమాఫీ, నిధుల సమీకరణపై సుదీర్ఘంగా. సో ఇది వచ్చేసి మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రధాన అంశాలు వీళ్ళు చెప్పినవి ఏంటంటే, రుణమాఫీ అత్యంత కీలకం, అలాగే నిధుల సమీకరణ, విద్యుత్ ఒప్పందాలు, పీఆర్సీ డిఏ ఉద్యోగుల సమస్యలు. పీఆర్సీ అనేది కమిటీ వేసి దాదాపు సంవత్సరం ముగిసింది. డిఏ కూడా ప్రధానమైనటువంటి అంశం, ఎందుకంటే పెండింగ్ 4 డిఏలు ఉండడం వల్ల ఉద్యోగులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సో విభజన సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడడం వల్ల రకరకాల సమస్యలను చర్చించేందుకు కేబినెట్ భేటీ కానుంది. ఒకసారి చూద్దాం, విపులంగా చూద్దాం 21న కేబినెట్ భేటీ. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనుసరించాల్సిన విధానాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఇదివరకు ఉన్నటువంటి మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం రేవంత్ తమ మంత్రివర్గ సహచరుల అభిప్రాయం తీసుకొనున్నారు. అలాగే రుణమాఫీ గురించి కానీ, ధాన్యం కొనుగోలు గురించి కానీ ముఖ్యంగా చర్చించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల, ఒకసారి ఇక్కడ చూడండి, ఎస్ 7 ఉండేది మనకు పాయింట్, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ డిఏ ఇతర సమస్యలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకొనున్నారు. తాజాగా సీఎం ప్రకటించిన నూతన విద్యా విధానంపై కేబినెట్ చర్చించనుంది. సో ఇదైతే మనకు మేబీ ఉండొచ్చు అనుంటున్నారు తప్ప నాట్ ష్యూర్, పీఆర్సీ కానీ అలాగే డిఏ కానీ, ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి రిక్వెస్ట్ చేసి బాగా అంటే విపరీతంగా ఏదో చేసినట్టయితే ఏం లేదు. కాబట్టి పీఆర్సీ అనేది చర్చకు రాకపోవచ్చు, డిఏ మేబీ చర్చకు రావచ్చు, ఎందుకంటే ఇటీవల ఏర్పడినటువంటి నూతన సంఘాలు అయితేనేమి, టీఎన్జీఓ సంఘాలు అయితేనేమి డిఏ గురించి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పెండింగ్ 4 డిఏలు ఉండడం వల్ల ఖచ్చితంగా ఒక డిఏపై అయితే చర్చ జరగనుందని అయితే సమాచారం అయితే వచ్చింది. సో ఇది మనకు ఉన్నటువంటి న్యూస్. మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.